సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు పౌర్ణమి నాడు రాత్రి 10 గంటల నుంచి 10:11 వరకు 11 నిమిషాల పాటు చేయవలసిన క్రియ ఒకటి ఉంది. రాత్రి గురు పౌర్ణమి రోజు రాత్రి పాలు తీసుకోండి. ఆవు పాలు దొరికితే మంచిదే, లేదు మామూలు పాలైనా పచ్చిపాలు కాగబెట్టిన వద్దు. అందులో బెల్లం దంచి బెల్లం కలపండి. బెల్లంతో పాటుగా ఏలకుల పొడి దంచి వేయండి. వేసి బాబా దగ్గర అవకాశం ఉండి మీకు వెన్నెల కిరణాలు దొరికే అవకాశం ఉంటే వెన్నెలలో పెట్టండి, లేకపోతే మీ పూజా మందిరంలో అయినా ఉంచి ఆ 11 నిమిషాలు మీరు ఓం లం శ్రీ సాయి ఏకాదశి నమః, ఓం లం శ్రీ సాయి ఏకాదశి నమః, ఓం లం శ్రీ సాయి ఏకాదశి నమః ఈ మంత్రం. ఇది రాత్రి 10 నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు 11 నిమిషాల సేపు ఈ మంత్ర జపం చేయి. ఈ మంత్ర జపం చేసిన తర్వాత బాబాకు హారతి ఇచ్చి కర్పూర హారతి, ఆ పాలు ఏవైతే బెల్లం కలిపిన పాలు ఉంటాయో అవి చక్కగా అందరూ కూడా తలా కాసి ప్రసాదం కింద స్వీకరించండి, తీర్థం కింద తీసుకోండి. చాలా కాస్మిక్ దైవిక శక్తి వస్తుంది అందులోకి. అందులో గురు పౌర్ణమి గడియలు ఉత్తమమైనటువంటి గడియలు. చక్కగా గురు పౌర్ణమికి మీరు మీ ఇంట్లో ఈ క్రియ ఇలా చేయండి. సాయుధ రక్ష కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.